हाय फ्रेंड्स आवारी वाले वीडियो लो ఏం చేయబోతున్నామంటే తెలంగాణ ఈ పాస్ కు సంబంధించిన వీడియో చేయబోతున్నాను। సో ఇంత ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది टीएस ई पास स्कालरशिप फर् फ्रेश अच्छे बट ई वीडियो एवरकोसमेंटे एवरते नॉन सेट अंटे डिग्री यानी इंटरमीडिएट यानी जॉइन अवतारो वाल कोसम वीडियो चेयडम जरिगिंदी। बट ई वीडियो मैं डिस्कस पाइंट्स एंटंटे एम सेट ई सेट ई सेट एवरते एंट्रेंस एग्जाम्स रासी कॉलेज जॉइन अय्यारो वाल कोसम स्पेशल वीडियो चेस्तुन्नानु। इंत मुंदु कूडा नेनु ई वीडियो लो डिस्कस पाइंट्स कूडा मीकु चाला सार्लु शेर चेसुकुन्ना। बट चाला मंदी इंका अडिगिन डौट्स अडुगुता उन्नारु। सो एंदुकु अन्नि डौट्स वस्तुन्नायि ई स्कालरशिप अने राकपोते एमवुतुंदी वस्ते रीइंबर्समेंट दींట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కాలర్‌షిప్ ఫామ్ గనుక కరెక్ట్ ఫిల్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి అవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేశాను। సో ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ని మీరు క్లియర్ గా వినడానికి ట్రై చేయండి। స్కాలర్‌షిప్ ఒక్కసారి రాకపోతే ఆ కాలేజ్ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు మీరే పే చేయాల్సి ఉంది కాబట్టి సో స్కాలర్‌షిప్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। సో ఇవన్నీ మనం డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ బటన్ ఉందో రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసేసుకోండి। అలాగే నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది కేవలం లైక్ క్లిక్ చేయడం ద్వారా కోవిడ్ జనకి ఎంకరేజ్‌మెంట్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి। అలాగే ఈ లింక్ ఇచ్చాను, లింక్ కనుక ఇన్‌స్టాల్ చేసుకొని Paytm నుంచి ఒక ₹50 మనీ అయితే ఎర్న్ చేయొచ్చు। ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం। सो तेलंगाणा ई पास को संबंधी ऑफिशियल वेबसाइट मीकु తెలిసే ఉంటుంది। सो మనం ఏ స్కాలర్‌షిప్ అయినా రీయింబర్స్‌మెంట్ అయినా ऑफिशियल वेबसाइट కి వెళ్ళేసి అప్లోడ్ చేసుకోవాలి। చాలా మందికి రీయింబర్స్‌మెంట్ ఏంటిది స్కాలర్‌షిప్ అంటే ఏంటిది అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది। రీయింబర్స్‌మెంట్ అంటే ఏంటంటే సో ఎవరైతే మనకు కాలేజ్ ఫీజుకి సంబంధించిన ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో కొన్ని కాలేజీల ఫీజు వచ్చి 35,000 40 45,000 70,000 80 1 లక్ష ఉంది అది రీయింబర్స్‌మెంట్ అన్నమాట। సో గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఉందో అది కాలేజీకి వెళ్ళిపోతుంది, కాలేజీకి రావాల్సిన అమౌంట్ అనేది కాలేజీకి వెళ్ళిపోతుంది। అలాగే స్టూడెంట్ అకౌంట్కి కొంత స్కాలర్‌షిప్ అనేది వస్తుంది, అంటే అది ఇయర్లీ 5,000 నుంచి 6,000 7,000 మధ్య ఉంటుంది। అది ఎస్సీ ఎస్టీ बीसी वालकु डायरेक्ट स्टूडेंट की संबंधी बैंक अकाउंट को वस्तुंदी, ओसी लकैते रादु ईबीसी वालकु कूडा रादु काबट्टी ओनली बीसी एससी एसटी वालकी स्कालरशिप अनेदी वस्तुंदी। बट रीइंबर्समेंट अनेदी अन्निटिकी वस्तुंदी। इदी स्कालरशिप की संबंधी अंड रीइंबर्समेंट की संबंधी। सो मरि दीनिकी संबंधिंचिन डाक्युमेंट्स एंटी अवन्नी कूडा दींట్లో डिस्कस చేద్దాం। सो फस्ट एवरिकी रीइंबर्समेंट अयिते एलिजिबिलिटी इस्तुंदो दानिकी संबंधिंचिन आरओसी फॉर्म कूडा चूपिस्तानु। सो आरओसी फॉर्म अंटे मी दग्गर उंटुंदी रिसिप्ट आफ् सर्टिफिकेट्स अनि चेप्पेसी ई रिसिप्ट ఆఫ్ సర్టిఫికెట్ లో ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ yes ఉంటుంది, కొంతమందికి వచ్చేసి జీఓవి ఉంటుంది। ఎవరికైతే రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ yes ఉంటుందో లేకపోతే జీఓవి ఉంటుందో వాళ్ళు మట్టికే స్కాలర్‌షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు। నో ఉంటే నేను అప్లై చేసుకోరాదా అంటే చేసుకోరాదు, ఒకవేళ చేసుకున్నా కూడా మీకు స్కాలర్‌షిప్ అనేది రాదు। సో ఇదైతే క్లియర్ గా సో yes ఉండాలి లేదంటే జీఓవి ఉండాలి కానీ నో అయితే ఉండకూడదన్నమాట। సో ఇది ఫస్ట్ పాయింట్। మరి ఎవరికైతే ఇక్కడ yes గాని లేకపోతే జీఓవి గాని ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా స్కాలర్‌షిప్ అనేది వస్తుంది। ఇక్కడ జీఓవి ఉండి లేదంటే ఎస్సి లేదంటే ఎస్టీ అలాగే మైనారిటీ ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు కేటగిరీ జీఓవి వాళ్ళకి ఎస్సి వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి వీళ్ళకి ఫుల్ రీయింబర్స్‌మెంట్ అంటే కాలేజ్ ఫీజు 70,000 ఉంటే కనుక 70,000 వస్తుంది, 50,000 ఉంటే 50,000 వస్తుంది। సో కాబట్టి స్కాలర్‌షిప్ అనేది ఖచ్చితంగా మీరు అప్లై చేస్తేనే వస్తుంది। సార్ ఇక్కడ మాకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ లో వాళ్ళే రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఇచ్చారంటే జస్ట్ అదేంటి ఎలిజిబిలిటీయా కాదా అనేదానికి డిసైడ్ చేయడానికి మట్టికి, అంతేగాని మళ్ళీ నేను అప్లై చేయను సార్ నాకు ఆల్రెడీ ఎస్ వచ్చింది నేను ఎందుకు అప్లై చేయాలనుకుంటే కనుక మీకు స్కాలర్‌షిప్ అనేది రాదు। జస్ట్ మీకు ఆర్ఓసి ఫామ్ లో ఉన్నది కేవలం ఎస్ చేయడానికి, ఎవరికైతే ఎస్ ఉంటుందో వాళ్ళకే। ఇంకొంతమందికి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఫీ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ నాకు నో అని వచ్చింది సార్, బట్ నాకు 1 లక్ష కంటే ఇన్కమ్ తక్కువనే ఉంది, మరి నేను ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఛాన్సే లేదు। ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు స్కాలర్‌షిప్ సంబంధించి కోట రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది కౌన్సెలింగ్ సెంటర్లోనే ఎస్ చేయించుకోవాలి। ఇప్పుడు మీరు అప్లై చేసినా మీ స్కాలర్‌షిప్ అనేది రాదు, ఇదైతే క్లియర్ గా మెన్షన్ చేసేసుకోండి। మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే ఫీ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటుందో లేదంటే జీఓవి ఉంటుందో వాళ్ళే స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు। సో ఫస్ట్ ఇది ఉందా లేదా చెక్ చేసుకోండి। అలాగే మీరు స్కాలర్‌షిప్ అప్లై చేసినంత మాత్రాన మీకు ఇంటనే రీయింబర్స్‌మెంట్ అనేది రాదు, స్కాలర్‌షిప్ అనేది రాదు। సో ప్రతి సెమిస్టర్లో మీకు 75 అటెండెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి సెమ్లో ఉండాలి, ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో ఉంటేనే మీకు ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చి సంబంధించిన ఏదైతే స్కాలర్‌షిప్ అమౌంట్ ఉందో ఏదైతే రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన అమౌంట్ ఉంటుందో అది సెకండ్ ఇయర్లో వెళ్తుంది। అంటే ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కాలేజ్ ఇదంతా అయిపోయిన తర్వాతనే సెకండ్ ఇయర్లో ఉంటుంది కాబట్టి మీ అటెండెన్స్ కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా 75 అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో। నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే సో మరి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే గనక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది telangana epass.cgg.gov.in ఇది కాలేజ్ వాళ్ళకు సంబంధం లేదండి ఖచ్చితంగా స్టూడెంటే అప్లై చేసుకోవాలి అంటే కొన్ని కాలేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్కాలర్‌షిప్ అప్లై చేసే విషయంలో మీరు జాగృతగా ఉండండి ఫస్ట్ ఇయర్ ఒకసారి స్కాలర్‌షిప్ వచ్చిందంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో రెన్యువల్ చేసుకొని వెళ్ళిపోతాయి సరిపోతుంది బట్ ఫస్ట్ ఇయర్ స్కాలర్‌షిప్ అంటే చాలా ఇంపార్టెంట్ సో మాక్సిమం మీరే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో దీనికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ ఉన్నా అంటే స్కాలర్షిప్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా మనకి ఈ వెబ్సైట్లో ఉంటుంది లేదంటే నా ఛానల్లో కూడా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి మన సైట్ కూడా చూద్దాం సో సైట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో telangana epass.cg.gov.in దీంట్లో కూడా స్కాలర్షిప్ ఆఫర్డు ఎలిజిబిలిటీ ఏంటిది కోర్స్ ఎలిజిబిలిటీ కాలేజ్ ఎలిజిబిలిటీ కంటే చాలా ఉంటాయి ఎందుకు రిజెక్షన్ అవుతుంది ఏంటని చెప్పేసి అలాగే లాస్ట్ టైం ఎవరైతే మేజర్ డౌట్స్ ఉన్నాయో డౌట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఉంటుంది ఇది క్లిక్ చేసి అప్లై చేయాలి దానికంటే ముందు అయితే మనం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేద్దాం ఫస్ట్ నెక్స్ట్ స్లైడ్కి వస్తే ఇక్కడ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే మన స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఒకవేళ వీలైతే కనుక ఫాదర్ మదర్ది కూడా మీరు దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్కి సంబంధించిన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి రెండు కూడా వర్కింగ్లో ఉండాలి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చే సమయంలో మీకు నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉందా నాట్ వర్కింగ్లో ఉందా అనేది కూడా ఇన్షూర్ చేసుకోండి ఈ మళ్ళీ మొబైల్ నెంబర్ కూడా ఏదో టెంపరీ మొబైల్ నెంబర్ ఇవ్వకండి మనకి ఏ అలర్ట్ ఉన్నా కూడా అంటే నా అప్డేషన్లో కావచ్చు లేదా ఎర్రర్స్ ఉంటే ఈ మొబైల్కే ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒక కలర్ ఫోటోగ్రాఫు సెట్కి సంబంధించిన హాల్ టికెట్ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు ఎస్ఎస్సి మెమో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ మెమో డిగ్రీ పాస్ అయితే డిగ్రీ పాలిటెక్నిక్ పాస్ అయితే పాలిటెక్నిక్ ఏదైతే మీకు ఇక్కడ క్వాలిఫైడ్ మెమో ఉంటుందో దానికి సంబంధించిన మెమో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అలాగే లాస్ట్ 7 years ఏ స్కూల్ అయితే చదివారో ఈ కాలేజీలో అయితే చదివారో వాటికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ అలాగే ఇంకా పోతే క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా చాలామందికి డౌట్ ఉంది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మనకు ఈ స్కాలర్షిప్ అప్లై చేసే టైంలో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి ఏప్రిల్ 1 తర్వాతనే 2019 ఏప్రిల్ 1 తర్వాత సార్ నాకు మార్చ్ 20 ఉంది మార్చ్ 25 ఉంది మార్చ్ 31 ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్ అది ఎప్పుడు తీశారు ఏప్రిల్ 1 తర్వాత ఉందా లేదా ఇన్షూర్ చేసుకోండి సో మీకు జనవరి ఫిబ్రవరి మార్చ్ అయితే నడవదండి సో ఇదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఉందా లేదా ఇన్షూర్ చేసుకోండి సో ఇవైతే మ్యాక్సిమం ఉంటాయి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే బార్కోడ్ కింద ఈ నెంబర్ ఉంటుందో నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిపోతాయి ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ప్రజెంట్ ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ప్రజెంట్ కాలేజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ అడ్మిషన్ నెంబరు డేట్ ఆఫ్ అడ్మిషను మీ ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే స్టూడెంట్ పేరు పైన ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్ నెంబర్ మీ ఫోటో అలాగే ఐఎఫ్సి కోడ్ కూడా క్లియర్గా మెన్షన్ అయి ఉండాలి అది క్లియర్గా విజిబిలిటీ ఉండేటట్టు స్కాన్ కాపీ కూడా కావాలి అలాగే గ్యాప్ సర్టిఫికేట్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరికైతే ఉండదు ఎవరికైతే కొన్ని కారణాల వల్ల అంటే హెల్త్ బాగాలేకునో లేకపోతే లాంగ్ టర్మ్ వెళ్ళేసి లేకపోతే ఏదో రీజన్స్తోని ఏదైనా ఒక ఇయర్లో స్టడీ అనేది లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th తర్వాత ఫెయిల్ అయ్యిండు 10th ఫెయిల్ అయిపోయిండు నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాస్ అయిపోయిండు అలాంటి కేసెస్లో ఫెయిల్ అయిన కేసెస్లో కావచ్చు ఇంకేమైనా రీజన్స్తోని ఆ పర్టికులర్ ఇయర్లో మనకి స్టడీకి సంబంధించిన గ్యాప్ కనుక వస్తే ఆ గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా తీసుకోవాలి ఇది కూడా మ్యాండేటరీ మీకు ఆల్రెడీ ఇంతకుముందే నేను చెప్పాను కౌన్సిలింగ్ సెంటర్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అడిగిన అడగకపోయినా మనకి స్కాలర్షిప్ రావాలంటే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్కరు మ్యాండేటరీ ఎక్కడ ఏ డాక్యుమెంట్ లేకపోయినా మనకు వచ్చే రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ రాకపోవచ్చు కాబట్టి ఎవరికైతే గ్యాప్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మట్టుకే గ్యాప్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఎవరికైతే అకాడమిక్ ఇయర్లో గ్యాప్ వస్తుందో వాళ్ళకే గ్యాప్ సర్టిఫికేట్ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే మీ కాలేజ్ నుంచి మీ హోమ్ టౌన్కి ఎంత డిస్టెన్స్ ఉంది ఇది ఎవరికంటే ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సిటీలో ఉండి వాళ్ళు హాస్టల్లో ఉంటారో హాస్టల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్కాలర్‌షిప్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీకు చెప్తాను. స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్ అని చెప్పేసి ఉంటుంది. స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్ ఎవరికంటే మీ హోమ్ టౌన్ నుంచి వెళ్ళి కాలేజ్కి మినిమం 20 to 25 కిలోమీటర్స్ కంటే ఎబో ఎవరికైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది R&D డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది ఓన్లీ ఎవరికంటే స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, డే స్కాలర్ వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్కి సంబంధించిన కాలేజ్ కోడ్, ప్రతి కాలేజ్కి ఎంసెట్ కోడ్ వేరే ఉంటుంది, అలాగే JN2 కోడ్ వేరే ఉంటుంది, స్కాలర్షిప్ కోడ్ కూడా వేరే ఉంటుంది. ఒకసారి మీ స్కాలర్షిప్ ఇన్ఛార్జిని కనుక అంటే మీ ప్రిన్సిపాల్ని కానీ లేకపోతే అడ్మిషన్ ఇన్ఛార్జిని కనుక కనుక్కుంటే సార్ మన కాలేజ్కి సంబంధించిన E-పాస్ కాలేజ్ కోడ్ ఏంటిది, కాలేజ్ నేమ్ విత్ అడ్రస్. కాలేజ్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి సేమ్ కాలేజ్ నేమ్తోనే. కాబట్టి అట్లాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి కాలేజ్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఒక కాలేజ్ అనుకోండి, ఒక కాలేజ్ పొరపాటున మీరు అప్లై చేస్తే మీ స్కాలర్షిప్లో చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఒక పేపర్ తీసేసుకొని ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఎవరైనా చాలామంది ఏంటంటే స్కాలర్షిప్ అప్లై చేయడానికి చాలా ఈజీయే, జస్ట్ 5 to 10 minutes వర్కే అది. బట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మీరు అప్లై చేస్తే ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి సో నేను ఏవైతే మీకు పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నానో ఆ పాయింట్స్ అన్ని కూడా దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రెజెంట్కి ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారు, వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఫిల్ చేసే ప్రతి పాయింట్ కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉండే తట్టు చర్యలు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి? సో చాలామంది కూడా కొన్ని కేసెస్లో స్కాలర్షిప్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే బోనాఫైడ్ సర్టిఫికేట్లు కరెక్ట్ పెట్టాక, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. ఇంతకుముందు ఏవైతే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్లో దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్ కనుక లేకపోతే మీ స్కాలర్షిప్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో అవన్నీ కూడా కరెక్ట్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చేసుకోండి. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు అప్లోడ్ చేశారు, ఆధార్ కార్డు సరిగా స్కాన్ కాలేదు, దానికి విజిబిలిటీ లేదు, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ విజిబిలిటీ లేదు, అలాంటి కేసెస్లో కూడా మీరు ఈ స్కాలర్షిప్ కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మీ ఫామ్స్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ పొరపాటున మిస్టేక్ చేస్తే చాలా ఇబ్బందులు తలెత్తాయి. సో ఇంకా కొంతమంది ఏంటంటే సార్ మేనేజ్మెంట్ నేను అప్లై చేసుకోవచ్చా? మేనేజ్మెంట్ ఇంతకుముందే నేను చెప్పాను, ఎవరికైతే రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటుందో వాళ్ళు మట్టికి అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళు అప్లై చేసినా అది రిజెక్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంది. నెక్స్ట్ స్కాలర్షిప్ అప్లై చేయకుండా అయిపోదు. ఏదైతే స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ పేపర్ని ప్రింట్అవుట్ తీసేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే మీకు డాక్యుమెంట్ చెప్పాను ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీ ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఎవరైతే మరి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే క్రమంలో ఎవరైతే D10 అవుతారో D10 అయిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది రాదు. ఇంకా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ డిగ్రీలో కొంతమంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చేసి బీటెక్లో జాయిన్ కావడానికి వస్తారు. అక్కడ ఒకవేళ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుని ఆ స్కాలర్షిప్ తీసుకొని లేకపోతే రియంబర్స్మెంట్ తీసుకొని ఉంటే మీకు ఇక్కడ స్కాలర్షిప్ రాదు. అంటే సేమ్ లెవెల్లో అంటే బీటెక్ టు డిగ్రీ, డిగ్రీ టు బీటెక్ ఇట్లా సేమ్ లెవెల్ కోర్సెస్ ఉన్నప్పుడు ఏదో ఒక లెవెల్లోనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. వేరే లెవెల్లో మీకు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ రాదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో అప్లై చేశారా, డిగ్రీలో అప్లై, టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు ఈవెన్ అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు ఇన్ టైంలో కాలేజీలో ఇన్ టైంలో మీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేయకపోయినా, ఒకవేళ స్కాలర్షిప్ ఇన్ఛార్జీ ఆఫీసర్స్ ఎవరైనా ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో రికమెండ్ చేయకపోయినా స్కాలర్షిప్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఉండడం వల్ల క్యాన్సిల్ అవుతాయి. కానీ మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి మటుకు సో మ్యాక్సిమం మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఈ ప్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి చూస్తే కనుక దీంట్లో బ్యాంకుకి సంబంధించిన డౌట్స్, వెరిఫికేషన్కి సంబంధించిన డౌట్స్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డౌట్స్ కొన్ని ఉన్నాయి. అవి వ్యూ చేస్తే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ఇస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకు ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నియర్గా 13 ఉన్నాయి. ఈ 13 పాయింట్స్ కూడా ఎందుకు ఇచ్చారని కూడా ఒకసారి క్లియర్గా మెన్షన్ వ్యూ చేయండి. सो फस्ट एवरैते मन तेलंगाणा स्टेट अयि उंडी वेरे स्टेट लो चदुवुतुन्नारो वाळ्ळकि संबंधिंचिन फ्रेश अप्लिकेशन प्रिंट अप्लिकेशन एडिट अप्लिकेशन वाळ्ळकि संबंधिंचिनटुवंटि రెన్యువల్ కి సంబంధించి ఈ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అదర్ స్టేట్ లో ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మనకి థర్డ్ ది ఏంటంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బి క్లోజ్డ్ అని చెప్పేసి 31/10/2019 ఇది ఎవరికైతే నాన్ సెట్ అయితే ఉన్నారో నాన్ సెట్ వాళ్ళ కోసమే ఇంకా ఎం సెట్ ఐ సెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దాంట్లో టైప్ చేస్తే నో డాటా ఫౌండ్ అని వస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్ కలిసి మనం అప్లై చేసుకోవాలి ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అలాగే రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేస్తే కనుక మనకు రెన్యువల్ కి సంబంధించిన డేట్ కావచ్చు లేకపోతే ఇక్కడ పోస్ట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ గాని అలాగే ఎవరైతే డాక్యుమెంట్స్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్పి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అప్లోడ్ చేయడం ఇలాంటి సమస్యలు ఎందుకంటే ఆ స్కాలర్‌షిప్ లో మన కరెక్ట్ అప్లోడ్ చేయకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో 8 9 10 ఇవన్నీ ఏంటంటే స్కాలర్‌షిప్ లో వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ తోని వాళ్ళకి ఎడిట్ ఆప్షన్స్ అలాగే అప్లోడ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఏందంటే ఒకసారి స్కాలర్‌షిప్ అనేది రిజెక్ట్ అయితే మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకోవడానికి హైదరాబాద్ చుట్టూ ప్రిన్సిపల్ చుట్టూ అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో అలాంటి సమస్యలు తలెత్తుకోకుండా సో ఏమైతే మీకు చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి అయితే మనకి ఫ్రెష్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేస్తే ఈ ఫ్రెష్ అప్లికేషన్ లో కూడా మీకు ఇక్కడ మళ్ళీ క్లియర్ గా ఏవైతే మీకు పాయింట్స్ డిస్కస్ చేస్తున్నా పాయింట్స్ అన్ని కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ దగ్గర కంపల్సరీగా కలర్ ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డు స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ క్లిక్ చేసుకొని ఇవన్నీ ఓకే ఇప్పుడు నాకు ఉన్నాయని చెప్పేసి అంటే కనుక సెట్కు సంబంధించిన డీటెయిల్స్ దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ కూడా ఉంటే అప్లై నవ్వనగానే మీకు ఎలాంటి ఫామ్ వస్తుందంటే एसएससी डीटेल्स एंटर చేయాల్సి ఇక్కడ एसएससी डीटेल्स एंटर చేయగానే ఆటోమేటిగ్గా एसएससी కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వ్యూ అవుతాయి ఇవి చెక్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ నాన్ సెట్ అని చెప్పేసి మీ ఎం సెట్ ఐ సెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేస్తే డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది ప్రెజెంట్ గా ఇంకొక 3-4 డేస్ లో మీ ఎం సెట్ ఐ సెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని దాంట్లో సర్వర్లో అప్లోడ్ చేయగానే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇది మనకు కంప్లీట్ గా తెలంగాణ ఈస్క్ పాస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో దీంట్లో చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే నేను ఈ పాస్ కి సంబంధించి वीडियो चाला चेयडम जरिगिंदी वाटिकी संबंधिंचिन डाउट्स की संबंधिंचिन वीडियोलु कूडा चेशानु मीरु किंद आ कामेंट बाक्स लो प्रति वीडियो किंद कूडा कामेंट बाक्स लो मीरु चदुवुते गनुक एलांटि प्रॉब्लम्स उंटायि अंटे रांग इन्फर्मेशन इस्ते एलांटि प्रॉब्लम्स उंटायि एंटि अनि चेप्पेसि कूडा नेनु चाला सार्लु कामेंट लो रिप्लाई इव्वडम जरिगिंदी सो अलांटि प्रॉब्लम्स लेकुंडा स्कालर्‌षिप मीरे अप्लाई चेसुकोंडि मा ब्रदर अप्लाई चेस्ताडु एंदुकंटे वाळ्ळकि कॉलेज नेम एंटिदि कॉलेज कोड एंटिदि कूडा तेलियकपोवच्चु काबट्टि फस्ट इयर लो मट्टिकि मीरु कॉलेज कोड ब्रांच कोड इवन्नी कूडा करेक्ट गा अप्लाई चेसि ओकसारि फस्ट ఇయర్ లో స్కాలర్‌షిప్ అనేది మీకు శాంక్షన్ అయిపోతే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ లో రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు సార్ మాకు ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటే కాలేజీకి సంబంధించినటువంటి ఎవరైతే స్కాలర్‌షిప్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు కనుక వాళ్ళు కూడా అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మీ కాలేజీకి సంబంధించిన సీనియర్స్ ని అడిగి లేదంటే మీరేనా అప్లై చేసేటప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందు పెట్టుకొని ఆ డాక్యుమెంట్లు ఉన్న ప్రకారంగా మీరు స్కాలర్‌షిప్ అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లై చేసే ముందు కూడా ఒక వీడియో అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తా ఇది తెలంగాణ ఈ పాస్ కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ సో ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ లింక్ ఇచ్చాను లింక్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం ఒక 50 రూపీస్ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని అయితే వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్